నమస్తే, వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీబీ నగర్ జడ్పీటీసీ గోళి ప్రణీత, పింగల్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లఘారి శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నారగోని మహేష్ గౌడ్, ఆంజనేయ పంతులు, ఎండి అక్బర్, ఓవల దాసు వీరేశం, కాసుల సత్తయ్య గౌడ్, వీరేశం ప్రసాద్, ఎండి మోని, కాసుల రఘు గౌడ్, దేవరుప్పల రాధాకిషన్, మంగ అశోక్, తుమ్మల నర్సిరెడ్డి, మన్నే బాలరాజు, ఎలుగుల నరేందర్, పిట్టల శ్రీనివాస్, రొడ్డా శ్రీను, ఎండి అక్బర్, శ్రీనివాస్ పన్నాల, నవ్య అరవింద్ 100 మంది బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సురకంటి సత్యరెడ్డి, ఎంపీటీసీ గోళి నరేందర్ రెడ్డి, పట్లుల్లా శ్యామ్ గౌడ్, పెంటయ్య గౌడ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ బాలకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలానికి, ముఖ్యంగా బీబీనగర్ టౌన్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరికలు, మరి ఈ చేరికలలో పింగల్ రెడ్డి గారు, గోలి పింగల్ రెడ్డి గారు, ప్రణీత గారు, జడ్పీటీసీ గారు వారు ఈరోజు పార్టీలో చేరడం వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అట్లనే సర్పంచ్ మల్లగారి శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మహేష్ మరి మహేష్ని ఆహ్వానిస్తున్నాం. అట్లే సత్యనారాయణ గారిని, ఆంజనేయ శర్మ గారు, అక్బర్ కోలక్షన్, మరి సత్యనారాయణ, మోయిన్, రఘు, నరసింహ, రాధాకిషన్, బాలరాజ్, ఆంజనేయ శర్మ గారు, బాలరాజ్ గారు, ప్రసాద్ గారు, వీరేష్ ముత్యాల్ గారు, అశోక్ నరసింహారెడ్డి గారు, వీరంతా సో అందరినీ పేరు పేరున సీను, వార్డు మెంబర్ సీను కానీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సరే, ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ బీబీనగరంలో మరి ఈ చేరికలతోటి ఇంకా బలపడ్డది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీలు ఇస్తూ, దాదాపు 6 ఇట్ల 5 గ్యారంటీలు ఇచ్చి ప్రజా రంజక పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ చేరికలు అనేది జరుగుతున్న సందర్భం ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఆకర్షితులై, నాయకులు ఆకర్షితులై, మనం చేసే సంక్షేమ పథకాలు కానీ ఇతర కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వస్తున్నప్పుడు మరి ఇట్లాంటి రాజకీయ పరిస్థితుల సందర్భంగా బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి మన ఇండికేషన్ మనకు అట్లాంటి ఏమంటారు మరి ఒక ఆలోచన పైకెళ్ళి కూడా మనకు రావడం, అంటే ప్రతి దగ్గర కూడా చేరికలు అనేటివి కూడా చేర్చుకుంటున్నాం. ఆ చేరికల్లో భాగంగా ఆ చేరికలు ఎట్లా చేర్చుకుంటున్నాం అంటే అక్కడ ఆ టౌన్ కానీ ఆ ఊరు కానీ వాళ్ళకు చెప్పి అది చేస్తూ పోతున్నాం. సరే, బీబీనగర్ మండలంలో కూడా గ్రామాలలో ఇంకా చేరికలు అయితే మొదలు కాలేదు. చేరికలు అక్కడ మొదలైనప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఆ చేరికలు చేసే కార్యక్రమం చేస్తాం. తప్పితే ఏడా ఏ కార్యకర్తకి ఇబ్బంది రాకుండానే చూస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. బీబీనగర్ టౌన్లో కూడా ఇక్కడికి సంబంధించి ముఖ్యులు మరి టౌన్ ప్రెసిడెంట్ పెంటయ్య గౌడ్ గారు, మరి నరేంద్ర రెడ్డి గారు ఇదంతా కూడా, మరి మా శ్యామ్ గౌడ్ గారు అయితే, బాలకృష్ణ గారు అయితే, మా మండల పార్టీ అధ్యక్షులు సత్యరెడ్డి గారు, మరి మా వార్డ్ మెంబర్ ప్రవీణ్ గారు వచ్చారు. సో వీళ్ళ అందరూ కూడా ఉన్నారు. సరే, ఆ టౌన్ వరకు కొంత ఆలోచన చేసి మరి ఈ నిర్ణయాలు అనేది ఏంటంటే ఫాస్ట్గా మరి పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తుంది. ఈ లోపలనే ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటే దాదాపుగా నెల కింద కూడా మరి ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆలోచన వైఖరి కూడా ఉండే. సరే, ఇక సమయం కూడా తీసుకుపోతుంది, మరి సందర్భం వచ్చింది కాబట్టి ఈ చేరికలు అనివార్యమవుతుంది. సరే, వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు పాత కొత్త కలయిక ఉండాలి, అరమరికి లేకుండా పనిచేయాలి. ఓకే, బట్ మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ గౌరవం కాపాడుతూ ఈ యొక్క చేరికలు కూడా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇంకా స్ట్రెంగ్థెన్ చేసుకుందాం. వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా మనం గెలిచే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ పార్లమెంట్ గెలవాలి, వచ్చే స్థానిక సంస్థలు ఉంటే. సో అందరికీ సమన్యాయం చేసి ఎవరికి ఇబ్బంది కలగదు మంచి బాధ్యతగా అందరికీ కలిసి పనిచేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్పి